విపక్షపరిశ్రమ సంబంధించిన నరేందర్ రెడ్డి అనుచరులు వారి మాత్రమే జైల్లో పెట్టింది, మిగతా వారందరూ పంపించడమే తప్పు, శుద్ధ తప్పది నేను అంటున్నా. ఇప్పుడు అధికారమున్నోడు దౌర్జన్యం చేస్తాడు, ఎవరు కాపాడాలి వాళ్ళకి అండగా? ప్రతిపక్షంలోనే పోవాల్సింది, అయితే టీఆర్ఎస్లో పోవాలి లేకపోతే భారతీయ జనతా పార్టీలో పోవాలి. టక్కన అందుబాటులో ఉంది కాబట్టి ఆయన పోయినట్టున్నది, నిన్న అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఎంపీ గారు పోయినరు. మీరు ఎందుకు ఆపింది చెప్పండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇంతెందుకండి నేను మాట్లాడి పక్క పెట్టు. ఇదే భూముల గుంజుకునే సందర్భంలో కావచ్చు, లేదా ఇట్లాంటి సంఘటన జరుగుతున్న అప్పుడు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ మీకు పంపిస్తా, ఒక 10 సీట్లు పంపిస్తా. ఇవాళ ఆయన ఏం చేస్తుండో మీరు చూడండి. తన్ని తరమండి అని చెప్పిండు ఆయన. ఇంకా భాష నా నోట్లోకి వస్తలేదు, మంచి భాష కాదు అది. ఇవాళ అవును నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు నేను పోతా, మేము అండగా ఉంటాం, ఎవడతో చూస్తాం అనమా చెప్పండి, అనమా అండి, ధైర్యం చెప్పమా, అండగా ఉంటామని చెప్పమండి. నాయకులు చేసే పని ఏంటండి, నాయకులు ఎందుకండి? ప్రజలకు ఏమైనా ఆపద వచ్చినప్పుడు, అధికారమే నేరమై దౌర్జన్యం చేసినప్పుడు ప్రశ్నించడానికి ఎవరు ఉంటారు? రెండు ఎవరు ఉండాలి కదా, తప్ప గట్టదే 100 సార్లు అరెస్ట్ చేయాలి రేవంత్ రెడ్డి గారిని. ఆయన అధికారం లేనినాడు ఆయన మాటలకు 100 సార్లు అరెస్ట్ కావాలి మరి అయిందా?